కులగణనతో బీసీలకు వారి జనాభా దామసాలో రాజ్యాంగ ఫలాలు అందించినప్పుడే సామాజిక న్యాయం జరుగుతుందని రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్రామ్ అన్నారు. ఇక స్థానిక ఓఎన్జీసీ బేస్ కాంప్లెక్స్ ప్రక్కన చెరుకూరి తోటలో ఆదివారం విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు నక్కా చిట్టిబాబు ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీ భరత్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత బీసీ కుల గణన జరగలేదని అన్నారు. ఎస్సీ ఎస్టీలకు కుల గణన జరగడం కారణంగా వారికి జనాభా దామాషలో రాజ్యాంగ పరంగా రిజర్వేషన్లు అమలు జరుగుతున్నాయని అన్నారు. బీసీలకు కూడా కులగణన జరిగి ఏ కులం వారు ఎంతమంది ఉన్నారో స్పష్టమైతే ఆ మేరకు ఆయా కులాల సంక్షేమ ఫలాలు అందించడానికి అవకాశం ఉంటుందని అన్నారు. గురుగారు గురుగారు మరి విశ్వబ్రాహ్మణ సోదరులతో విశ్వకర్మ విశ్వబ్రాహ్మణ కార్తీక వన సమారాధన కార్యక్రమం తలపెట్టడం జరిగింది. మరి సుమారు 7000 మంది వరకు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాళ్ళందరికీ కూడా వచ్చి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే మా యొక్క డిమాండ్స్ ఏంటంటే రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా వెనకబడిపోయి ఉన్నాం. గతంలో ఎలాగే తిన్నామో గతం కన్నా ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరీ దారుణంగా ఉంది. అయితే రాజకీయంగా మేము తెలంగాణతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్లో చాలా రాజకీయంగా వెనబడిపోయినాం. కనీసం ఏ పదవులు లేవు, ఏ పార్టీ కూడా పదవులు ఇచ్చే సందర్భం లేదు. కనీసం నామినేట్ పోస్టులో కూడా ఇవాళ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కూడా ఎవరికి ఇవ్వటం లేదు. మేము ఏంటంటే అందరికీ కూడా రాజకీయంగా అవకాశం కల్పించాలని చెప్పి అన్ని పార్టీలు కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఏమైతే చేతిగుత్తులు చేసుకునే వాళ్ళకి ప్రభుత్వం చెప్పాను కార్తీక వన సమారాధన మరి ఒక చక్కటి వాతావరణము, ఆహ్లాదకరమైన వాతావరణం, ఎంత చక్కటి గాలి ఇక్కడే మరి కొబ్బరి తోటలో చక్కటి కార్యక్రమాన్ని నిజంగా మనసుకి చాలా ఆహ్లాదకరంగా ఉంది. మరి విశ్వబ్రాహ్మణ సోదర సోదరిమణులు అందరినీ కూడా కలుసుకోవడము, మరి ఇక్కడే పోయిన సంవత్సరం కూడా ఇదే కార్యక్రమానికి రావడము, సంవత్సరం కూడా చాలా ఫాస్ట్గా గడిచిపోయింది. మరి వీరందరితో కూడా వనభోజనాల కార్యక్రమాలకు రావడము, ఒక చక్కని వేదిక అందరం కూడా కలుసుకోవడము, మరి ఇదే ఆనందంగా ఇదే ఉల్లాసంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ దేవుడు ఆ సదాశివుడు అందరినీ కూడా చల్లగా చూడాలి, అందరికీ కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఉన్నా. మరి ఇవాళ ఈరోజున రాజమండ్రిలో విశ్వకర్మ విశ్వబ్రాహ్మణ కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని ఎంతో కన్నుల పండుగగా చేసుకోవడం జరుగుతుంది. ఎవరైతే విశ్వబ్రాహ్మణలో పంచవృత్తులు ఎవరైతే ఉన్నాయో, వడ్రంగి అలాగే స్వర్ణకార, శిల్పి, కమ్మరం, కంచర పంచేసి వృత్తులతో పాటుగా మరి ఇంజనీర్లు, లాయర్లు, డాక్టర్లు అలాగే ఇతర ఉద్యోగస్తులు అందరూ కూడా ఈరోజున ఈ కార్యక్రమంలో పాల్గొనడం మరి వీరితో పాటుగా రాజమండ్రి ఎంపీ గారు